But I know, Gani, we will let go of this moment, but next time, మనం వద్దనుకు వద్దని చెప్పినప్పుడు ఆ పేపర్ను ఆ టీవీని మనం పబ్లిక్గా కోర్టులో కేసు వేసిన మేమిందా? మీరు రాసిన రాతలు సాక్ష్యాధారాలు లేకుండా అన్యాయంగా ఇంటెన్షనల్గా మీరు చేసిన దాని మీద కోర్టులో కేసు జరుగుతుంది. కాబట్టి ఆంధ్రజ్యోతి అనే పేపర్ను, ఏబిఎన్ అనే ఛానల్ను వైఎస్ఆర్సిపి ఎప్పుడో బాయ్కాట్ చేసింది, రావద్దని. వారి పేపర్లు, వారు రాసే రాతలు, వారు చూపించే టీవీలో చూపించేదాన్ని నమ్మొద్దని ఎన్నో సందర్భాల్లో చెప్పినాం కూడా. సో కరెక్ట్ కాదు మీరు చేసేది. ఎప్పుడైనా మీరు వచ్చినారు కాబట్టి కేక్ తిని పోండి. ఈరోజు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ నేపథ్యము, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్స్ నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. నిజంగా ఒక్కసారి పరిణామాలన్నీ చూస్తే అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏది కొత్తది కాదు. సెప్టెంబర్ 8, 2016 అనుకుంటా, మై మెమరీ గోస్ రైట్, ఇదే మాటలే మాట్లాడాడు ఆయన. ఇదే మాటలే ఆయన మాట్లాడిన సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పూట ఆయన మాట్లాడితే అర్ధరాత్రి పూటనే మేల్కొని చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాగతించినారు. వెంకయ్య నాయుడు గారికి, అరుణ్ జైట్లీ గారికి శాలువాలు కప్పినారు. ఇవన్నీ గతం. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు దీని గురించి విపరీతంగా పొగుడుతూ ఆ రోజు ఆయన అన్న మాటలు కూడా ప్రత్యేక హోదా ముగిసిపోయిన ఘట్టం, ప్రత్యేక హోదా వల్ల ఏం మేలు జరిగింది, ఏం మేలు జరుగుతుంది అని ఆయన అన్న మాటలు, ప్రత్యేక హోదా వచ్చిన ఈశాన్య రాష్ట్రాలకు ఏం మేలు జరిగింది అని చెప్పి ఆయన రివర్స్ క్వశ్చన్లు చేసి, ఏ రకంగా ఎలక్షన్ల ముందు ప్రత్యేక హోదా ఆయన సంజీవిని అని చెప్పి ఉద్ఘాటించిన వ్యక్తి స్టాండ్ ఎలా మార్చినాడు అన్నదానికి నిదర్శనం ఆ రోజు అసెంబ్లీలో మనం అంతా కూడా చూసిన వేళ చంద్రబాబు నాయుడు గారు చేసిన చర్యల వల్ల. ఈరోజు అవే మాటలే అరుణ్ జైట్లీ గారి నోట్ల నుంచి మళ్ళీ వస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరుణ్ జైట్లీ గారి మాట లేదో కొత్తగా ఇప్పుడే మాట్లాడినట్టుగా ఆయన రియాక్ట్ అయిపోయి, ఓహోహోహో ఏదోదో జరిగింది, ఏదో చెప్పింది అని, ఏదో చెప్పినాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఓవర్గా రియాక్ట్ అయిపోయి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకొని తన మంత్రులను కేంద్ర కేబినెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి చెప్తా ఉంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు, ఆయన మాటలు చూసినప్పుడు, ఆ రోజుకి ఈ రోజుకి అవే మాటలు మాట్లాడినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ మాదిరిగా ఎందుకు రియాక్ట్ అయ్యాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎందుకు రియాక్ట్ అయ్యారంటే, దీనికి కారణం ఒకటే కారణం. ఆ కారణం ఏంటంటే, ఇది ప్రజల విక్టరీ. ఇది ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి వస్తూ ఉంటే, ఎన్నికల సంవత్సరంలో జరగబోతా ఉన్నాయన్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్రంగా ప్రత్యేక హోదా కావాలన్న ఆకాంక్ష బయట పడతా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేస్తామని చెప్పి
అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం 21వ తారీఖు పెడతాము అని చెప్పి ఖచ్చితమైన డేట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తా ఉన్న ఆధ్వర్యంలో ప్రజల్లో వచ్చిన ఆకాంక్షకు ఇది ప్రజల విక్టరీ. ప్రజల విక్టరీతో చంద్రబాబు నాయుడు గారు తల ఒగ్గాల్సి వచ్చింది. ఇది నిజంగా ఎలా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది స్వాతంత్రం చివరి దశకు వచ్చే నాటికి బ్రిటిష్ వాళ్ళు మేమే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేదానికోసం పోరాటం చేసినామన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు చూస్తే అలా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఆ రోజు బ్రిటిష్ వారు తలొగ్గినారు, స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. ఈరోజు ప్రజల ఆకాంక్షకు చంద్రబాబు నాయుడు గారు కూడా తల ఒగ్గక తప్పలేదు, తల ఒగ్గినాడు, ఒగ్గినందుకు సంతోషం. ఇక చంద్రబాబు నాయుడు గారు రాజీనామాలు చేయక మునిపే ఢిల్లీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడానని చెప్పాను చెప్పుకోవడం ఇంకొక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజీనామాలు చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఢిల్లీ వాళ్ళతో మళ్ళీ ఫోన్లో మాట్లాడడం ఎందుకండి? ఢిల్లీ పెద్దలతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం ఫోన్లో మాట్లాడాను అని చెప్పి ఆయనంతా కాదనే ప్రెస్ మీట్లు చెప్పుకుంటా ఉన్నాడంటే దాని అర్థమైంది? ఎన్డీఏ కన్వీనర్గా ఆయన ఇంకా కొనసాగుతున్నాడు అని అంటే దాని అర్థమైంది? ఎన్డీఏ పార్టీలో తాను ఇంకా కొనసాగుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? ఏదానికైనా చిత్తశుద్ధి అనేది రాజకీయాలలో క్యారెక్టరు, క్రెడిబిలిటీ, నిజాయితీ వెరీ వెరీ ఇంపార్టెంట్. విలువలు, విశ్వసనీయత, చిత్తశుద్ధి, నిజాయితీ ఇవి చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారికి ఇవేవీ లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూటకొక మాట, రోజుకొక పాట పాడుతూ ఉన్నారు. ప్రజలు ఈయన ఏం చేసినా కానీ పడుంటారులే అన్న చంద్రబాబు నాయుడు గారి థింకింగ్కు చర్మగీతం పాడే రోజులు కూడా త్వరలోనే ప్రజల నుంచి వస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 21వ తారీఖున మేము అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాము అని చెప్పి డేట్ ఇచ్చాం. ఆ 21వ తారీఖు డేట్ కూడా ఎందుకు ఇచ్చాము అని అంటే కారణం నీకు టైం ఇవ్వడానికి. 25కి 25 మంది ఎంపీలు రాష్ట్రం మొత్తం ఒక తాటి మీద నిలబడి అవిశ్వాస తీర్మానం పెడితే ఒక సంకేతం పోతుంది. ఆ సంకేతం ఇవ్వడం కోసం, చంద్రబాబు నాయుడు గారికి టైం ఇవ్వడం కోసం మార్చి 21వ తారీఖు దాకా డేట్ ఇచ్చాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, అంతకన్నా ముందైనా పెట్టడానికైనా నేను సిద్ధమే, నువ్వు పెట్టమంటే నేను పెడతా. 25కి 25 మంది ఎంపీలు ఒక తాటి మీద నిలబడదాం, అవిశ్వాసం పెడదాం. నువ్వు పెట్టమంటే నేను పెడతా, నువ్వు మద్దతి లేదా నువ్వు పెట్టు నేను మద్దతు ఇస్తా. 25కి 25 మంది ఒక తాటి మీద నిలబడి అవిశ్వాసం పెడదాం. దాని తర్వాత 25కి 25 మంది పార్లమెంట్ చివరి రోజున మూకుముడిగా 25కి 25 మంది మొత్తం రాష్ట్రమంతా రాజీనామా చేద్దాం, ఒక తాటి మీదకి వచ్చి. అప్పుడు ఒత్తిడి పెరుగుతుంది కేంద్రం మీద, దేశం మొత్తం చర్చనీయాంశం జరుగుతుంది. దేశం మొత్తం ఎందుకు ఆంధ్ర రాష్ట్రం ఒక తాటి మీద నిలబడి ఎందుకు చేస్తా ఉందని చూస్తారు. ఒత్తిడి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మీద ఆ స్థాయిలో ఒత్తిడి పెరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పదు. ఇక టెక్నికాలిటీస్ లేకొచ్చేసరికి 14వ ఆర్థిక కమిషన్ అని చెప్పి 14 ఫైనాన్స్ కమిషన్ అని చెప్పి అరుణ్ జైట్లీ గారు ఆ రోజు అన్నారు, ఈరోజు అదే మాట అంటున్నారు.
నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే 14th ఫైనాన్స్ కమిషన్ అన్నది అరుణ్ జైట్లీ గారు ఆ రోజు అన్నప్పుడే, ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజే అరుణ్ జైట్లీ గారు అన్న సెప్టెంబర్ 8వ తారీఖున ఆయన చెప్తే 2015 సెప్టెంబర్ 8వ తారీఖున అర్ధరాత్రి పూట ఆయన చెప్పినాడు. మరుసటి రోజు అనుకుంటా నా ప్రెస్ మీట్ కూడా పెట్టాను, తర్వాత బంద్ కాల్ కూడా పిలుపునిచ్చినాం అదే సందర్భంలోనే. అప్పుడే నేను 14th ఫైనాన్స్ కమిషన్ గురించి అరుణ్ జైట్లీ గారు చెప్తే అప్పుడే అన్న చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలని అసెంబ్లీలో కూడా దీని గురించి ప్రస్తావిస్తే అసెంబ్లీలో కూడా మన్నా. అదే 14th ఫైనాన్స్ కమిషన్ అని అంటారు మీరు, అసలు 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అభిజిత్ సేన్ రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఇచ్చాడయ్యా ఈ నోటు. ఈ నోట్ చూడండి, దీంట్లో ఆయన వెరీ క్లియర్గా రాసిన మాటలు చదివి వినిపించిన. 14th ఫైనాన్స్ కమిషన్ డిడ్ నాట్ రికమెండ్ ఫర్ అబాలిషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి ఆయనంతటా ఆయనే క్లియర్గా రాసినాడు. రాసిన లెటర్, రాసిన నోటును చూపించిన, అసెంబ్లీకి చూపించిన, ప్రెస్ మీట్లో చూపించిన, యువబేరి సభలో అయితే ప్రతి యువబేరి సభలోనూ చూపించిన 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్. అసలు 14th ఫైనాన్స్ కమిషన్ అన్నది బీజేపీ వాళ్లకు హోల్డ్ ఉన్న కమిషన్ కాదు అది. ఎందుకనంటే 14th ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అది 2013లోనే అపాయింట్ అయినారు వైవీ రెడ్డి నేతృత్వంలో. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో 14th ఫైనాన్స్ కమిషన్ చేసింది. 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అయ్యేది 2015 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి. ఇంకా రెండవ విషయానికి వచ్చేసరికి 14th ఫైనాన్స్ కమిషన్ వీళ్ళు అంటారు. అసలు 14th ఫైనాన్స్ కమిషన్కు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేదానికి సంబంధం ఏమిటి? ఎందుకనంటే 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కూడా ఇవ్వక మునిపే రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయక మునిపే 2014 మార్చి 2వ తారీఖునే 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అయ్యేది 2015 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. 14th ఫైనాన్స్ కమిషన్ అసలు రికమెండేషన్ చేయక మునిపే 2014 మార్చి 2వ తారీఖునే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం కూడా చేసేసింది. క్యాబినెట్ తీర్మానమే చేసింది, క్యాబినెట్లో పెట్టింది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి క్యాబినెట్ తీర్మానం కూడా చేసేసి, ఆ క్యాబినెట్ తీర్మానం చేసిన తర్వాత ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేసింది ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇంప్లిమెంట్ చేసేయండి అని. అప్పటికి 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్సే లేవు. 13th ఫైనాన్స్ కమిషన్ ఉండగానే ది క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ టు ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 డిస్ట్రిక్ట్స్. క్యాబినెట్ నిర్ణయం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వుల కోసం పంపించినారు. ప్లానింగ్ కమిషన్ కూడా డిసెంబర్ 31, 2014 దాకా ప్లానింగ్ కమిషన్ ఉన్నది. నీతి ఆయోగ్ వచ్చింది ఫస్ట్ జనవరి 2015. సో 31 డిసెంబర్ 2014 దాకా ప్లానింగ్ కమిషనే ఉన్నది. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా 7 నెలల పాటు ప్లానింగ్ కమిషన్ వాస్ వెరీ మచ్ ఇన్ ప్లేస్. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకోలే? ప్లానింగ్ కమిషన్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్లానింగ్ కమిషన్కు ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళిపోయాయి, 7 నెలల పాటు ఆ ఫైల్ అక్కడ పడుంది, క్యాబినెట్ తీర్మానం అయిపోయింది, ప్లానింగ్ కమిషన్ అమలు చేయమని చెప్పి ఆదేశాలు జారీ అయినాయి, 7 నెలల పాటు ప్లానింగ్ కమిషన్ బతికే ఉంది,
నీతి ఆయోగ్ రాకముందు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? తర్వాత నీతి ప్లానింగ్ కమిషన్ ఫస్ట్ జనవరి 2015 రద్దు చేసి నీతి ఆయోగ్ వచ్చింది. సో 14th ఫైనాన్స్ కమిషన్ రాకమునిపే రికమెండేషన్స్ 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ చేయకమునిపోయి ఇవన్నీ జరిగిపోయినాయి 13th ఫైనాన్స్ కమిషన్ ఉన్నప్పుడే. మరి అటువంటి అప్పుడు ఏ రకంగా వీళ్ళు చెప్పగలుగుతారు? ఈ రకంగా 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అది చెప్పింది అని చెప్పి వాళ్ళు ఒక పక్క చెప్పలేదని ఇది అభిజిత్ సింగ్ లెటర్. అభిజిత్ సింగ్ 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్, ఆయన రాసిన లెటర్. ద 14th ఫైనాన్స్ కమిషన్ డిడ్ నాట్ రికమెండ్ అబాలిషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. మెంబర్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియనిది కాదు. అరుణ్ జైట్లీ గారు మొట్టమొదటి అర్ధరాత్రి పూట ప్రెస్ మీట్ పెట్టినప్పుడే, నెక్స్ట్ డే నా ప్రెస్ మీట్ చూడండి కావాలంటే, ఈరోజు నేను చెప్పడంలో ఈ మాటలు ఇప్పుడు నేను చూపి చెప్పేటి ఈరోజు చెప్పేటి కాదు, ఆ రోజే చెప్పిన, ఆ రోజే ఇవన్నీ చూపించిన. అసెంబ్లీలో నా స్పీచ్లు చూడండి, అసెంబ్లీలో కూడా ఇవే చెప్పిన. నా యువబేరి నా స్పీచ్లు చూడండి, యువబేరిలో ఇవే చూపించిన, ఇవే చెప్పిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోక సడన్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చిందట 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదని. అసలు ఈ మనిషి నిజంగా ఈ మాటలు ఇట్లా మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు ఈ మనిషి నిజంగా ముఖ్యమంత్రినా? ఎవరన్నా బాధ్యత గల ప్లేస్లో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడగలుగుతాడా? మాట్లాడచ్చా? న్యాయమేనా? 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదని ఇప్పుడు తెలిసిందట. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇదే పని, అరుణ్ జైట్లీ స్టేట్మెంట్ ఇచ్చిన అదే రోజే, రెండేళ్ల కిందటో మూడేళ్ల కిందటో చేస్తుంటే ప్రత్యేక హోదా ఇప్పటికి వచ్చుండేది. ఇవాళ ఏంది, ఎలక్షన్లకు ఒక సంవత్సరం ముందు చివరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా అన్ని ఎలక్షన్లకు పోయే సందర్భంలో ఈయన ఉపసంహరించుకుంటాడు, ఉపసంహరించుకోవడం కూడా పూర్తిగా చేయడు. ఇంక వాళ్ళు ఎలక్షన్లకు పోయే కార్యక్రమంలో వాళ్ళు ఉండరు. ఇంకో సంవత్సరం ఎలక్షన్లు జరగబోతున్నాయని చివరి బడ్జెట్ ఇదే అని చెప్పి వాళ్ళు ప్రవేశపెట్టినారు, ఇంక ఎలక్షన్కి వాళ్ళు పోతూ ఉండరు. ఇంకా వాళ్ళకు న్యాచురల్గా కర్ణాటక ఒప్పుకో, కర్ణాటక ఎలక్షన్ ఉంది, ఇంకొక ఎలక్షన్, ఇంకో పార్టీ, ఇంకో రోజు ఇంకో చోట ఎలక్షన్ ఉంది, ఇంకో చోట ఎలక్షన్ ఉంది, రకరకాల డిమాండ్లు వస్తాయని చెప్పి వాళ్ళు హెసిటేట్ చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉండరు. అసలు కర్ణాటక అయినా ఇంకోటైనా ఇంకొకటైనా ఇంకొకటైనా కారణాలు వీళ్ళు ఒరిస్సా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చూపడానికి కూడా కేంద్ర ప్రభుత్వం చేసే పద్ధతి కరెక్ట్ కాదు. వీళ్ళంతా ఉన్నారు ఆ రోజు పార్లమెంట్లో విడగొట్టేటప్పుడు, మొట్టమొదటి రాష్ట్రం పార్లమెంట్లో విడగొట్టేటప్పుడు పార్లమెంట్లో ప్రీ కండిషన్ కింద ప్రత్యేక హోదా మీకు ఇస్తాము అని చెప్పి చెప్పి ప్రీ కండిషన్ కింద చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు. మరి ఆ రోజు ఈ రాష్ట్రాలు ఒరిస్సా ఉన్నాయి, ఆ రోజు ఈ కర్ణాటక ఉన్నాయి, ఆ రోజు ఈ బీహార్లు ఉన్నాయి, ఆ రోజు ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజు పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరి సమక్షంలోనే ఈ ఈ మాట చెప్పి ప్రతిపక్షము అధికార పక్షం రెండూ కలిపి విడగొట్టినాయి. చంద్రబాబు నాయుడు కూడా వన్ ఆఫ్ ది పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు, ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టద్దండి అని చెప్పి గట్టిగా మొత్తుకున్న ఏకైక పార్టీ మేమే. తెలంగాణలో మాకు నష్టం జరుగుతుందని తెలిసినా ఒప్పుకోలా. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, బీజేపీ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సమన్యాయం సమన్యాయం అని చెప్పి మాట్లాడి ఆ రోజు విడగొట్టినారు రాష్ట్రాన్ని. చెప్పిన ఏ ఒక్కరూ కూడా ఈ పొద్దు మాట మీద నిలబడ్డంలా బాధాకరమైన అంశం. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి చరిత్ర హీరోగా మిగిలిపోకుండా చిత్తశుద్ధితో న్యాయంగా ధర్మంగా పోరాటం చేయమని అడుగుతా ఉన్నా. మార్చి 21వ తారీఖున అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారిని ముందే పెట్టమనే నేను సిద్ధం. 25కి 25 మంది ఎంపీలు ఒక తాటి మీద నిలబడితే ఒక సంకేతం పోతుంది.
లేదా ఆయన పెడతానని చెప్పండి, నేను సపోర్ట్ ఇస్తా ఎప్పుడైనా సరే. 21వ తారీఖు దాకా ఎందుకు చెప్పినానంటే ఆయన టైం ఇచ్చేదానికోసం. 21వ తారీఖు ఇంకా ఎవడు సపోర్ట్ చేసినా చేయకపోయినా కానీ నా ధర్మం నేను చేస్తా. ప్రజాస్వామ్యంలో నేను చేయగలిగింది, నాకున్న బలంతో నేను చేయగలిగిందంతా నేను చేస్తా. బియాండ్ దట్ ప్రజాస్వామ్యంలో నాకు బలం లేనప్పుడు నేను అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. బట్ నేను ఏదైనా కానీ చిత్తశుద్ధితో ట్రాన్స్పరెంట్గా పోరాటం అన్నది జరగాలన్నది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. పాలిటిక్స్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలా, విశ్వసనీయత ఉండాలా, నిజాయితీ ఉండాలా, దానికోసం నేను దానికి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దోస్ వర్డ్స్. కాబట్టి నేను ఖచ్చితంగా ముందుకు వస్తున్నానని చెప్తాను. అన్న అదే కదన్నా ఇప్పుడు నేను చెప్పేది ఫిరోజన్న, మోసానికైనా అన్యాయానికైనా ఒక హద్దు పొద్దు ఉండాలా. బ్రిటిష్ వాళ్ళే స్వాతంత్రం ఇచ్చే సమయానికి వచ్చే చివరి రోజులకు వచ్చేసరికి మేమే పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినామని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ అని చెప్పి. అదే కదా నేను చెప్పేది. ఇంకా లాస్ట్ ఇంకా ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి ఇంకా ఆయన చేసిన పాపాలన్నిటికీ కడుక్కునే దానికోసం ఎవడో ఒకరి మీద నెపం నెట్టాలి కాబట్టి ఎవడో ఒకరి మీద వాళ్ళ మీద నెపం నెట్టేయడము ఈయన పాపాలు కడుక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇదే పని, ఇదే అరుణ్ జైట్లీ గారు చెప్పిన ఇదే మాటలు, ఇవి కొత్తవి కాదని నేను ఇంతకు ముందే చెప్పిన. ఇవన్నీ నేను చెప్పిన, నేను చూపించిన ప్రతి పేపరు, నేను చెప్పిన ప్రతి అంశము అసెంబ్లీలో మాట్లాడినా, ప్రతి యువబేరి సభలో మాట్లాడినా, 8 రోజులు నిరాహార దీక్షలు, మోడీ గారు వస్తున్నారని చెప్పి 8 రోజులు గుంటూరులో నిరాహార దీక్ష చేసిన ప్రత్యేక హోదా కోసం, మోడీ వస్తున్నాడని చెప్పి నా నిరాహార దీక్ష ఎత్తే ఇచ్చినాడు పోలీసులను తెల్లవారుజామున పంపించి. ఎవడన్నా మోడీ వస్తా ఉంటే ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడని చెప్పి నన్ను చూపించి ప్రత్యేక హోదా కోసం పోరాడతాడా, ఎవడన్నా పోరాడతాడా? లేకపోతే మోడీ వస్తున్నాడు కదా అని చెప్పి ప్రత్యేక హోదా నిరాహార దీక్ష, ప్రతిపక్ష నేత నిరాహార దీక్ష చేస్తాను చూసేదానికి బాగుండదని దీక్ష ఎత్తే ఇస్తాడా? ఎవడన్నా బుద్ధినోడు చేసే పనేనా? దగ్గర ఉండి బంద్లన్నీ నిర్వీర్యం చేసినాడు. ఆ బంద్ రోజున ఆర్టీసీ బస్సులు తిప్పే కార్యక్రమం చేసినాడు. ఏం ఇప్పటికి నా నిరాహార ఈ ప్రత్యేక హోదా కోసం దాదాపుగా 4-5 బంద్లు చేసింటాం. ఏ బంద్ అన్నా తీసుకోండి, బంద్ జరిగితే ఆర్టీసీ బస్సును బలవంతంగా తిప్పేవాడు. ఏమంటే బంద్ సరిగ్గా జరగలేదని చూపించుకునే దానికోసం. దగ్గరుండి ఒక ముఖ్యమంత్రి యువబేరీలకు ఎవరైనా పిల్లోళ్ళు వస్తే యువబేరీకి అటెండ్ అయితే ఏమన్నాడు, పీడీ యాక్ట్తో కేసులు పెడతానన్నాడు, పీడీ యాక్ట్తో పిల్లల మీద కేసులు పెడతానన్నాడు, హౌస్ అరెస్ట్లు చేసినారు. మీరు ప్రత్యేక హోదాకి ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ లో సపోర్ట్ చేస్తా ఉన్నాడు. బీజేపీ ఏమో ప్రత్యేక హోదా మా వాళ్ళకి కాదన్నట్టుగా ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ కి ఏమో అవకాశం లేదు, వాళ్ళు ఇప్పుడు హోదా ఇస్తామన్నప్పుడు జనం నమ్మే పరిస్థితి. సో నెక్స్ట్ మీరు ఫ్యూచర్ లో ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు 3rd ఫ్రంట్ అంటున్నారు. సో మీరు ఫ్యూచర్ లో ఒకవేళ 3rd ఫ్రంట్కి మీరు ఏమైనా సపోర్ట్ చేసి ఆ తర్వాత ఫామ్ చేసే గవర్నమెంట్ ద్వారా ప్రత్యేక హోదా ఇప్పించడానికి అని ప్రయత్నిస్తారు, అంటే మీరు 3rd ఫ్రంట్కి మీరు సపోర్ట్ చేయబోతున్నారు? నవీన్, నువ్వు చెప్పిన దాంట్లో 10% రైట్ నవీన్. ఒకటి ఏంటంటే మన స్టాండ్ వెరీ క్లియర్గా ఉన్నాం, చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉన్నాం. ప్రత్యేక హోదా అన్నది ఎవరు ఇస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాం, వెరీ వెరీ క్లియర్ ఇన్ దట్ స్టాండ్. బీజేపీ వాళ్ళు ఇవ్వని పక్షంలో బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఎప్పటికీ రాదు. అట్ ది సేమ్ టైం నువ్వు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయ్యే పొజిషన్ కనపడడం లేదని చెప్పి నువ్వు చెప్పే పొజిషన్ కూడా కనిపిస్తూ ఉంది.
చూద్దాం ఎట్లా జరుగుతుందో పరిస్థితిని ఎట్టుంటాయో చూద్దాం. ఎవరైతే మనకేమి, మనమైతే 25కి 25 మంది ఎంపీలు, రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నాకు ఇవ్వండి. వైఎస్ఆర్సీపీకి పూర్తిగా మద్దతుతో 25కి 25 మంది ఎంపీలను ఒక్క తాటి మీద ఇవ్వండి అని రాష్ట్ర ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళను వీళ్ళను ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మకండి. అందరూ ఇస్తామని చెప్పినారు, మోసం చేసినారు. 25కి 25 మంది ఒక తాటి మీద నిలబడితే ఎవడు ఇస్తాడో ఎవడు సంతకం పెడతాడో వాళ్ళకి ఇస్తాం మద్దతు. సంతకం పెట్టండి, మద్దతు ఇస్తాం అనే లెవెల్లోకి పూర్తిగా పోతే తప్పనిచ్చి ఏ నేషనల్ పార్టీ ఈల్డ్ కాదు. దిస్ ఇస్ మై సిన్సియర్ విజ్ఞప్తి టు ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీ ఆప్షన్స్ అన్ని ఓపెన్ గానే పెడతాం. మా స్టాండ్ అయితే వెరీ క్లియర్, ప్రత్యేక హోదాను సంతకం పెట్టు మద్దతు ఇస్తాం. ఏ పార్టీ అయినా నాకు అభ్యంతరం లేదు, సంతకం పెట్టి ఇస్తా. నాకు కావాల్సింది ప్రత్యేక హోదా, ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాల. ప్రత్యేక హోదా ఎవడు సంతకం పెడితే వాళ్ళకి నేను మద్దతు ఇస్తాను. ఏ నీ ఫస్ట్ ఫైలా సెకండ్ ఫైలా వేరే విషయం బా. ఫస్ట్ గంట సెకండ్ గంట యా గంట అయితే నేను నువ్వు పెట్టి నేను ఇస్తా. అన్న చూద్దాం ఉన్నా ఇప్పుడు ఇన్ని బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ టూ ప్రిమెచ్యూర్ టు కమెంట్ ఈ స్టేజ్లో. చూద్దాం, లెట్స్ సీ హౌ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇవాల్వ్స్. చూద్దాం ఎలక్షన్ దగ్గరకు వచ్చే టయానికి వీ విల్ థింక్ అబౌట్ ఇట్. ఆ టైంలో మాతో అనుకూలంగా ఉన్న పార్టీలు, మాతో కలిసి వచ్చే పార్టీలతో ఏం ఎలా ఎలా పోవాలి అనేది ఆ రోజు ఆలోచన చేస్తాం. చంద్రబాబు నాయుడు బీజేపీ దూరం అవుతున్నారు, అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ దగ్గర అవుతుందనే చర్చ కూడా జనంలో ఉంది. దీని పట్ల ఎందుకంటే మీరు కేంద్రం మీద ఇప్పుడు దాకా ఘాటైన విమర్శలు చేయలేదనే ఇది కూడా ఉంది. దీన్ని ఎలా చెప్తారు? మీ పేరేం పేరు? బ్రహ్మం. బ్రహ్మం అన్న ఇప్పుడు నువ్వే చెప్పు, అవిశ్వాస తీర్మానం ఎవడు పెడుతున్నాడు? నువ్వే చెప్పు, అవిశ్వాస తీర్మానం నువ్వు పెడు. అవిశ్వాస తీర్మానం చంద్రబాబు నాయుడు పెడుతున్నాడా మనం పెడుతున్నామా? ఫస్ట్ చెప్పింది ఎవడు? రెండో పాయింట్, రాజీనామాలు ఎవడు చేస్తున్నాడు? మనం చేస్తున్నామా వాళ్ళు చేస్తున్నారా? ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనంటే, గోబెల్స్ సిద్ధాంతాలను గట్టిగా నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. గోబెల్ అని ఆయన ఎవరో తెలుసు కదా మీ అందరికీ. జర్మనీ దేశంలో హిట్లర్ పరిపాలించేటప్పుడు వాళ్ళ ఐఎన్బి మినిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, ఒక ఆయన పేరు గోబెల్. ఈయన సిద్ధాంతం ఏంటంటే, గోబెల్ అనే ఆయన హిట్లర్ ఇద్దరు కలిసి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, ఒకే అబద్ధాన్ని వాళ్ళ అనుకూల మీడియాలో విపరీతంగా దాన్ని పబ్లిసైజ్ చేసి అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడమే గోబెల్ సిద్ధాంతం. ఆ రోజుల్లో గోబెల్ చేసింది అదే, ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది అదే. అనుకూల మీడియాని డెవలప్ చేసుకున్నాడు, ఆ అనుకూల మీడియాలో చెప్పిన అబద్ధాన్ని చెప్పి 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 ఓహో అదే నిజమేమో అని చెప్పి నమ్మించే కార్యక్రమం ఇప్పుడు అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. సో ఆ గోబెల్ సిద్ధాంతాలు గట్టిగా నమ్మిన వ్యక్తి అయినాయి కాబట్టి, అవతల వ్యక్తి ఎంత నిజాయితీగా ఏమన్నా చేయి, అవతల వ్యక్తి మీద బండేయాల్సిందే, అవతల వ్యక్తి మీద బుడదేయాల్సిందే, అవతల వ్యక్తులను ఏం చేసినా కానీ తప్పెనాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు అన్ని అన్యాయాలు చేసినా, మోసాలు చేసినా, అబద్ధాలు చెప్పినా, అధర్మాలు చేసినా, అవినీతి పాల్పడినా, ఏమన్నా చేయి, ఆయన మాత్రం మంచోడు అని చెప్పి మోసుకొని వస్తాంటే. ఇందుకు నేను చిన్న ఎగ్జాంపుల్ అడుగుతా ఫరూక్న, 4 ఏళ్ల నుంచి మన రాష్ట్రంలో జరగని అవినీతి ఎక్కడన్నా ఉందా? దేశ చరిత్రలో ఎక్కడ జరిగిన అవినీతి మన రాష్ట్రంలో జరుగుతుంది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి,
మట్టి దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి, బొగ్గు కొనుగోలు దగ్గర నుంచి, కరెంటు కొనుగోలు దగ్గర నుంచి, రాజధాని భూముల దగ్గర నుంచి గుడి భూముల దాకా ఏది వదిలిపెట్టుకోకుండా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అవినీతి బహుశా ఎక్కడ జరగడంలా. అడ్డగోలుగా ఈ అవినీతి చేస్తూ నాలుగేళ్లుగా చేస్తూ ఉన్నా కానీ ఒక్క పేపర్ కానీ ఒక్క టీవీ కానీ దాన్ని చూపించే కార్యక్రమం జరిగిందా? చిన్న ఎగ్జాంపుల్ నేనేం వికాండంలో ఆ లెవెల్లో ఆయన మేనేజ్ చేసే తీరుని చెప్తా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి అడ్డగోలుగా అవినీతి సొమ్మును 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా లంచం తీసుకుంటా అండి దొరికితే ఏం చేస్తారు? వెంటనే ఆ మనిషిని ఉద్యోగం తీసి జైలుకు పంపిస్తారు. కానీ ఒక ముఖ్యమంత్రి నల్లధనంతో అవినీతి సొమ్ముతో దొరికిపోయిన అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులు దొరికిపోయిన డిస్క్వాలిఫై గారు, రాజీనామాలు చేయరు. పైగా ఆయన ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంటే అది అందరికీ తెలుసు, నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నాడని. తెలిసినా దాన్ని గ్లోరిఫై చేస్తాం, ఓహో ఈయన చాలా గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నాడని చెప్పి మీడియా అన్నది ఆ స్థాయిలోకి నిజంగా వెళ్ళిపోవడం అన్నిటికన్నా బాధాకరమైన అంశం. ఫోర్త్ ఎస్టేట్ అనేది ఒక పిల్లర్ డెమోక్రసీలో. ఫోర్త్ ఎస్టేట్ అనేది సిన్సియర్గా నిజాయితీగా నిలబడితే వ్యవస్థలు బాగుంటాయి. కానీ మన కర్మ ఏంటంటే అటువంటి ఫోర్త్ ఎస్టేట్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నాడంటే అది గోబెల్ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు.